జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరితో పాటు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులతో భారీ చెట్లు విరిగిపడ్డాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జగిత్యాలలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో వర్షం దంచి కొడుతుంది. తెల్లవారుజాము నుంచే వర్షం కొట్టడంతో జగిత్యాల జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలాగే ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కోటిలింగాల గోదావరి వద్ద ఉన్నాము. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. ఇటు జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు ధర్మపురి కోటిలింగాల అలాగే వెలుగటూర్ గొల్లపల్లి పెగడపల్లి బుగ్గారం మల్యాల సారంగపూర్ బీర్పూర్ కోరుట్ల మెట్పల్లి మేడిపల్లి మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. అలాగే జగిత్యాల తహసీల్ చౌరస్తాలో పలు షాపుల్లో వరద నీరు చేరింది. దీంతో మున్సిపల్ అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అలాగే వెలుగటూర్ మండల కేంద్రంలో సొసైటీ ముందు భారీ వృక్షం విరిగిపోగా కరీంనగర్ మంచిర్యాల జిల్లాలకు సుమారు గంట పాటు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు సర్పంచ్ వచ్చి భారీ వృక్షాన్ని జేసీబీ సాయంతో తీసివేయడంతో రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. వెలుగటూరు దుబ్బవాడలోకి ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లలోకి చేరిన వరద నీరును ఎత్తిపోస్తూ ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. అలాగే డ్రైనేజీ నిర్మాణం వెంటనే చేపట్టాలని కూడా వేడుకున్న పరిస్థితి. అలాగే తెల్లవారుజాము నుంచి పడుతున్న వర్షాలకు కూలీలు కూడా ఇటు ఎటు పత్తి చెల్లలో కానీ పొలాల్లోకి కూలీకి పనికి వెళ్లకుండా ఇళ్లలోనే ఉన్నారు. ఇక నిన్నటి మొన్నటి వరకు ఉక్కపోతతో బాధపడుతున్న జనంకు పంట పొలాల్లో నీరు లేకుండా ఆవేదన ఉన్న రైతులకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించాయని చెప్పచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఇక్కడ మనం ప్రస్తుతం చూడొచ్చు, ఇక్కడ గోదావరి నీటి మట్టం పెరగడంతో ఇవాళ ఆదివారం కావడంతో ఆలయానికి కూడా కోటిలింగాల్లో ఉన్న శివాలయానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. అలాగే ఇక్కడ చూడొచ్చు బోటింగ్ కూడా సేవలు మొత్తం నిలిపివేశారు. ఒక పక్క వర్షం కొట్టడంతో పాటు ఇక్కడ స్థానిక అది ఆలయానికి కూడా వచ్చే భక్తులు తగ్గుముఖం పట్టడంతో అలాగే పై అధికారులు సూచించడంతో కూడా బోటింగ్ మొత్తం నిలిపివేశారు. ప్రస్తుతానికైతే ఈ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకైతే భారీ ఎత్తున ఇళ్లలోకి వరద నీరు చేరడంతో పాటు స్థానికంగా తీవ్ర ఇబ్బందులైతే ప్రజలు పడుతున్నారు. కెమెరామెన్ రాజుతో కలిసి సాగర్ V6 న్యూస్ జగిత్యాల.